హలో ఆల్, అందరు ఎలా ఉన్నారో కమెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈస్ కల్పన పొన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కిందనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను న్యూ వ్లాగ్ పెట్టాకనే మీకు నోటిఫికేషన్ అది వచ్చేస్తుంది. అండ్ తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. చాలామంది ఎప్పటి నుంచో అడుగుతున్న వ్లాగ్, కుకింగ్ వ్లాగ్ అనమాట. అంటే ఇది ఒక ర్యాండమ్గా తీసిన వ్లాగ్, సో స్పెసిఫిక్గా ఇదే చేయాలి, ఇదే చూపించాలని ఏం తీయలేదనమాట. సో నేను ఇంట్లో ఉంటే ఏం వండుతాను అనేది చూపించానన్నమాట. అండ్ నేను ఒక డిఫరెంట్ కర్రీ, అంటే నేను ఫస్ట్ టైం చేసిన వీడియో ఎండ్ వరకు చూడండి, అసలు మిస్ అవ్వకండి. సో యాజ్ యూజువల్ మార్నింగ్ రొటీన్. అండ్ ఈ మధ్య మేము మార్నింగ్ ఫ్రూట్స్ తినట్లేదండి, ఎందుకో రీజన్ కూడా చెప్తాను నేను. అండ్ కొంచెం లేట్గా లేస్తే మాత్రం డైరెక్ట్గా లంచే చేసేస్తున్నాము. అండ్ ఈరోజు శని త్రయోదశి ఉండే, సో అనిల్ని తీసుకెళ్ళలేదు. యాక్చువల్గా నాకు కూడా బాగా శని నెత్తి మీద కూర్చున్నట్టుంది. సో నేను ఒకదాన్ని వెళ్ళి పూజ చేయించుకొని వచ్చేసిన అనమాట. మా ఇంటి దగ్గర టెంపుల్ ఉంటుంది. అండ్ వస్తూ వస్తూ శ్రీయాన్సివి రిపోర్ట్స్ కార్డ్స్ తీసుకొచ్చిన. యాక్చువల్గా తన గ్రాడ్యుయేషన్ డే అయిపోయింది, నేను ఆ వ్లాగ్ కూడా పెట్టిన. చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. సో ఉన్నప్పుడు కలెక్ట్ చేసుకోలేదన్నమాట, ఈరోజు వస్తూ కలెక్ట్ చేసుకున్నాను. సో అవి రిపోర్ట్స్ అవన్నీ చూస్తున్నామన్నమాట, అంటే ఎగ్జామ్ పేపర్స్ ఎలా రాసింది, ఏంటి ఎక్కడ మిస్ చేసింది ఏంటని. తనే డ్రాయింగ్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా వేస్తుంది, కాకపోతే కొంచెం నీట్గా వేయలేదని డ్రాయింగ్లోనే మార్క్స్ కొంచెం ఎక్కువ కట్ అయినాయి అనమాట. అండ్ సో ఫైనల్లీ బోనఫైడ్ సర్టిఫికేట్ కూడా తీసుకొచ్చేసిన ఇంకా. సో ఇట్లా ఇద్దరం మొత్తం రిపోర్ట్స్ అన్నీ చెక్ చేసేసి, యాక్చువల్గా స్ట్రీవ్ లేదు కదా ఏమనుకుంటున్నా, అక్క వాళ్ళు ఇంట్లో డ్రాప్ చేసి వచ్చి ఉండే, సో లాంగ్ వీకెండ్ ఉంది అనేసి, సో మేము ఇద్దరేమి ఉన్నాము. అండ్ దట్టు ఈరోజు నేను అనిల్ని హాస్పిటల్కి తీసుకెళ్తున్నా. సో తను ఉంటే తను నేను అస్సలు తీసుకెళ్ళను, తను ఉంటే కొంచెం కష్టమవుతుంది కదా అనేసి అక్క వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి ఉండే ముందు రోజు. సో మేమిద్దరం అట్లా ఆల్రెడీ 11 అయింది. సో చపాతీస్ తీసుకొచ్చిన బయట, ఆయన ఇంట్లో చట్నీ ఉండే, టమాటా చట్నీ. సో ఇద్దరం అట్లా తినేసేసి ఇంకా ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా 45 డేస్కే వెళ్ళాలి, కాకపోతే అప్పుడు కంటిన్యూగా శ్రీయుకి ఫీవర్ అయిన తర్వాత ఎగ్జామ్స్ అనేసి ఇంకా నాకు కొంచెం పనులని అట్లా డీల్ అయిపోయింది. యాక్చువల్గా మొన్న వెమ్మలాడకి వెళ్ళేటప్పుడు చూపించుకొని వెళ్దామని అనుకున్నాం, అప్పుడు కుదరలేదు. సో ఇంకా అసలు అనుకోకుండా జస్ట్ 1 డే ముందే అపాయింట్మెంట్ తీసేసుకొని హాస్పిటల్కి వచ్చినాం. కానీ చుక్కలు కనిపించినాయి. మేము వచ్చరికి 12 అయింది అమ్మా, అసలు డాక్టర్ వచ్చరికి ఆల్మోస్ట్ 4:30 అయింది. కూర్చొని నడమంత వీక్కుపోయింది. మేము 3-4 వాళ్ళకి రిటర్న్ అయిపోతాము అనేసి జస్ట్ చపాతీలే తినేసి వచ్చి ఉండే. కాకపోతే ఆకలి వశపడక అసలు డాక్టర్ని కన్సల్ట్ అయినాక ఇమ్మీడియట్గా హాస్పిటల్లోనే క్యాంటీన్లోకి వచ్చి ఫుడ్ తినేసి హాయిగా కాఫీ తాగేసి ఇంకా స్టార్ట్ అయిదామనేసి అనుకున్నాము. నాకైతే ఎక్కువ పని చేస్తే హాయిగా అండ్ డే అంతా ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపిస్తుంది. అదే ఖాళీగా గంటల గంటలు అసలు ఏమి చేయకుండా ఒకటే ప్లేస్లో కూర్చుంటే, అందులోనూ హాస్పిటల్ అబ్బా చిరాకు వచ్చేసింది. ప్లేస్ లేక మేము ఎక్కడనో కార్నర్లో వెళ్ళి కూర్చున్నాము. ఇంకా డాక్టర్ వచ్చేసిన తర్వాత చూపించేసుకొని ఇంకా లేట్ ఎట్లాగూ లేట్ అయిపోతుంది, 1 hour 1.5 hour పడుతుంది మాకు. సో మళ్ళీ ఇంటికి వెళ్ళి వండే అంత ఓపిక లేదు. సో అట్లా తినేసి స్టార్ట్ అయిపోయినాము. బ్యాడ్ లక్ ఏంటంటే ఆటో ఎక్కేటప్పుడు ఎగ్జాక్ట్గా నాకు ఆ రాడ్ ఉంటుంది కదా అది ఎల్బోకి తగిలింది, అసలు విపరీతంగా పెయిన్. ఇంకా ఇంటికి వచ్చేసినాక డైరెక్ట్ అట్లనే పడుకొని ఉండే. అండ్ మార్నింగ్ లేవగానే నా ఎల్బో పెయిన్ ఎక్కువైపోయింది. నిజంగా నొప్పులు చెప్పి రావు కదా. లక్కీగా నా దగ్గర మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ఆయిల్ ఉండే. ఇది నేను లాస్ట్ టైం అరుణాచలం వెళ్ళేసి వచ్చిన తర్వాత వెబ్సైట్లో తీసుకొని ఉండే. అంటే నేను ఎందుకు ప్రిఫర్ చేసిన అంటే దీన్ని 100% ఆయుర్వేదిక్ అండి. మనకి మామూలుగా బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, నీ పెయిన్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు టాబ్లెట్స్కి బదులు ఇట్లా ఆయుర్వేదిక్ ఆయిల్ అప్లై చేసుకుంటే చాలా బెటర్ అని నేనైతే ఫీల్ అవుతా. అండ్ ఇన్స్టెంట్ అండ్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. మెయిన్ ఎక్కడ నచ్చిందంటే నాన్ స్టిక్కీ అండి ఇది. అండ్ ఎక్కువ మసాజ్ కూడా చేసుకోని అవసరం లేదు, మనము జస్ట్ అప్లై చేస్తే సరిపోతుంది. అండ్ స్టెయిన్ ఫ్రీ, అంటే మనకి క్లాత్ పైన మరకలు పడితే అట్లాంటిది కూడా ఏం లేదు. అండ్ కాస్ట్లీ కూడా కాదు, అఫోర్డబుల్ ప్రైజెసే. అండ్ మంచి హెర్బల్ ఆరోమాటిక్గా ఉంటుంది, ఎందుకంటే 100% న్యాచురల్ కాబట్టి. అండ్ దీనిపైన మనం చూడొచ్చు కాంపోజిషన్స్ కూడా ఉంటాయి, కర్పూరము అండ్ టీలా తైలము, ఇలా అన్ని న్యాచురల్ ప్రోడక్ట్సే ఉంటాయండి. నాకు ఇంకొకటి ఎక్కువ నచ్చింది ఏంటంటే ఈజీ పంప్ సిస్టము, అండ్ క్విక్గా అబ్జర్వ్ అయిపోతుంది. ఒక 300 పంప్స్ వరకు వస్తాయి మనకి. అండ్ దీంతో పాటు ఫ్రీగా హాట్ అండ్ కోల్డ్ జెల్ ప్యాక్ వచ్చింది. అండ్ 250 ml తీసుకున్నాను నేను. సో ఇదైతే 2-in-1 ఆప్షన్ లాగా నాకు బాగా నచ్చింది అనమాట. సో మనం ఇది ఎనీ టైమ్ ఎనీవేర్ మనం యూజ్ చేసుకోవచ్చు, అంటే రీయూజబుల్, చక్కగా యూజ్ చేసుకోవచ్చు. నీ పెయిన్, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్,
సో ఇలా మన ఇంట్లో ఒక ఆయుర్వేదిక్ పెయిన్ రిలీఫ్ ఆయిల్ ఉంటే సడన్ గా ఎప్పుడైనా బాడీ పెయిన్స్ వచ్చినప్పుడు చక్కగా అప్లై చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇది నేను వెబ్సైట్ లో తీసుకున్నాను, ఎప్పటికప్పుడు చాలా డిస్కౌంట్స్ అనేవి ఉంటాయండి. అండ్ వన్ మోర్ డిస్కౌంట్ ఏంటంటే, నాకు ఆహా తెలుగు సబ్స్క్రిప్షన్ ఫ్రీ కూడా వచ్చింది, ఆల్మోస్ట్ 399 rupees వర్త్ అనుకుంటా. సో 250 ml తీసుకుంటే అండ్ మనకు ఫ్రీగా జెల్ ప్యాక్ వస్తుంది అండ్ ఆహా సబ్స్క్రిప్షన్ కూడా వస్తుంది. సో నేను వెబ్సైట్ డీటెయిల్స్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో నేనైతే రికమెండ్ చేస్తాను, మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి రికమెండ్ చేయండి. అండ్ ఇది ఎలా ఆర్డర్ చేయాలో నేను వీడియో ఎండ్ లో స్క్రీన్ రికార్డ్ పెడతానండి, చూడండి. అండ్ దిస్ ఇస్ ద అనదర్ డే. మీరు నమ్ముతారో నమ్మరో, మేము నాన్ వెజ్ చాలా తక్కువ తింటాము, అందులోనూ మటన్. నాకు తెలిసి మటన్ మేము తిని హార్డ్లీ కొన్ని మంత్స్ పైన అయిపోతుంది. ఒకటి, నేను పెద్దగా ఇష్టపడను నాన్ వెజ్. ఇంకొకటి, అనిల్ మటన్ తినొద్దు. సో మ్యాక్స్ మంత్లీలో ఒక 2 times చికెన్ తెచ్చుకుంటాము. ఈ మధ్య చికెన్కి ఏదో అయిందని అనిల్ కొన్ని న్యూస్లో చూస్తే చికెన్ కూడా తినాలనిపించట్లేదు అనమాట. సో అలా ఈరోజు మటన్ ట్రై చేద్దామనేసి ఇప్పుడు 12:30 అవుతుందండి. అంటే నేను ఎక్కువ అంటే చికెన్ అయినా ఎప్పుడైనా ఎక్స్ దగ్గరికి వెళ్తే మార్నింగ్ వెళ్ళను, ఎందుకంటే అంతా బాయ్సే ఉంటారు కదా షాప్లో. సో అందుకే ఆల్మోస్ట్ 11 తర్వాతనే వెళ్తా, ఎవరు జనాలు ఉండరు అనేసి. అందులోనూ మటన్ షాప్ దగ్గర ఇంకెక్కువ ఉంటారు కదా. సో అలా వెళ్ళి తీసుకొచ్చాను అన్నమాట మటన్. అండ్ ఇది నేను ర్యాండమ్ వ్లాగ్ అని చెప్పాను కదా, అంటే ఏదో స్పెసిఫిక్గా నేను ఇవే కర్రీస్ చూపించాలని కాదు, నేను ఇంట్లో నార్మల్గా వండింది కొంచెం డిఫరెంట్గా అనిపించింది షూట్ చేసిన అనమాట. అండ్ ఇంకొక కర్రీ కూడా ఇంకా డిఫరెంట్గా ట్రై చేసిన, అది వీడియో ఎండ్లో పెట్టాను చూడండి. అండ్ ఈరోజు అయితే నేను మటన్ ఆల్రెడీ 12:30, 1:15 అవుతుంది. సో టైం లేనప్పుడు ఇలా చేస్తానండి నేను, అదే మనం మటన్కి ఏమీ కలపను, జస్ట్ వాష్ చేసి పక్కన పెట్టేసుకుంటాను. డైరెక్ట్ మసాలా పట్టేస్తానమాట, ఎందుకంటే దానికి ముక్కలకి పడితే గ్రేవీ ఎక్కువ వస్తుంది. సో నేను ఇప్పుడు ఏం పట్టట్లేదు కాబట్టి ఒక నేను 1/2 kg మటన్ తీసుకొచ్చాను. ఒక 2 పెద్ద ఆనియన్స్ కట్ చేసేసుకొని, సో అందులోనే ఆల్మోస్ట్ దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి అండ్ ఎక్కువ నేను మిరియాలు యూజ్ చేస్తాను. సో మిరియాలు అండ్ బిర్యానీ ఆకు అండ్ ఇవి పువ్వు మొగ్గ అవి ఉంటాయి కదా, సో అవి నేను పోపులో వేస్తానమాట. ఇలా అన్నీ గ్రైండర్ పెట్టేసేసుకుంటాను, అంటే పేస్ట్ లాగా చేసేసుకుంటాను. సో గ్రేవీ ఎక్కువ ఉంటుంది, అంటే నేను గ్రేవీని ఎక్కువ ఇష్టపడతాను అనమాట ముక్కల కంటే. అందరేమో ముక్కలు ఎక్కువ తింటారు అండ్ దట్టు అనిల్ కూడా అంతే, గ్రేవీ ఎక్కువ ఇష్టపడతాడు. అండ్ సో శ్రీయుని మళ్ళీ నేను అక్క వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి వచ్చిన అనమాట. సో ఇట్లా మొత్తం పేస్ట్ పట్టేసుకుంటా అండ్ మటన్కి ఇంకా ఏమీ కలపను, జస్ట్ నార్మల్గా 2 times వాష్ చేసేసుకొని పెట్టేసుకుంటాను అనమాట. డైరెక్ట్ నేను కుక్కర్లో వండుతాను. అండ్ డిపెండ్స్, ఇది కూడా నాకు డౌట్ వస్తుంది, వాటర్ని బట్టి కూడా మన వండే వంటలు కూడా టేస్ట్ చేంజ్ అవుతుంది అండ్ క్విక్గా అయిపోతాయి. ఇప్పుడు నేను వెమ్లవాడకి వెళ్ళినప్పుడు వంటలు క్విక్గా అయిపోతాయి అనమాట. అండ్ దట్టు మా అత్తయ్య అయితే మటన్ కుక్కర్లో వేయదు, డైరెక్ట్ నార్మల్గా వండేస్తుంది చికెన్ వండినట్టే. అది మమ్మీ వాళ్ళ సైడ్ వెళ్తే చాలా హార్డ్గా ఉంటాయి అనమాట, మమ్మీ వాళ్ళ ఊర్లో వాటర్ ఖచ్చితంగా కుక్కర్లోనే ఉడుకుతుంది అనమాట. ఒక్కొక్కసారి నాటుకోడి కూడా కుక్కర్లోనే వండుతుంది మమ్మీ, అంత హార్డ్గా ఉంటాయి వాటర్. సో ఇక్కడనైతే నార్మల్గానే ఉన్నా కూడా ఇప్పుడు తొందర అయిపోవాలి, ఆల్రెడీ లేట్ అయిపోయింది కదా. సో నేను కుక్కర్లో వండుతున్నాను అండ్ స్టీల్ కుక్కర్లు చూస్తున్నానండి, కొంచెం బడ్జెట్ అంతా సెట్ అయినాక తీసుకుంటానని చూస్తున్నాను. అండ్ ఆయిల్ వేసేసి, సో అందులో పేస్ట్ మొత్తం వేసేసి మనం గ్రైండర్ పట్టేసుకున్నది, అందులోనే ఏంటిది మొగ్గ పువ్వు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గానే అండ్ పసుపు ఇవన్నీ వేసేసుకొని తర్వాత అది కొంచెం ఇట్లా ఆయిల్ వచ్చేసినాక మనం మటన్ ముక్కలు వేసేసుకొని కలిపేసుకోవాలి. సో నేను ఇప్పుడే ఉప్పు కారం ఏమి వెయ్యను, కొంచెం మగ్గినాక పచ్చిధాన్యాల పొడి అండ్ వేయించిన ధనియాల పొడి వేసేసి మళ్ళీ అది కొంచెం మంచిగా ఫ్రై అయ్యి కొంచెం ఆయిల్ వస్తుంది కదా, వచ్చిన తర్వాత ఒక 2 or 3 minutes అనుకోండి. సో దాని తర్వాత మళ్ళీ కారము ఉప్పు ఇవన్నీ వేసేసుకొని కలుపుకుంటాను. ఇలా డైరెక్ట్గా నేను విజిల్ పెట్టాను, మళ్ళీ కొంచెం ఫ్రై అయ్యా అది ముక్కలకి అంటాలి కదా గ్రేవీ. సో అదంతా ఇట్లా ఫ్రై అయినాక అండ్ ఇక్కడ మన సైడ్కి కూడా నేను రైస్ వండేసుకుంటున్నాను అనమాట. సో ఇలా మొత్తం ఇట్లా ఆయిల్ పైకి వస్తుంది కదా, ఇట్లా మంచిగా ఫ్రై అవుతున్న టైంలో ఇందులో నేను ఆల్రెడీ ఇది పేస్ట్ది కానీ అవన్నీ ఉంటాయి కదా వాటర్, సో అదంతా వాటర్ అట్లే పెట్టేసుకుంటాను. చాలామంది ఇట్లనే చేస్తుంటారు కదా, ఆ వాటర్ అంతా వేసుకొని ఇంకా కావాలనుకుంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. సో దాని తర్వాత ఇంకా విజిల్ పెట్టేస్తానమాట. మా కుక్కర్ స్పెషాలిటీ ఏంటంటే విజిల్ రాదు కానీ లోపల ఉడికిపోతుంది అనమాట, అంటే అప్పుడప్పుడు వస్తుంది అప్పుడప్పుడు రాదు. సో ఒక 4 to 5 whistles పెట్టేసుకుంటే సరిపోతుంది. నేనైతే టైం చూసుకుంటాను మ్యాక్స్ విజిల్ రాకపోతే. సో ఉడికిపోయి ఈసారి విజిల్స్ రాలేదు కానీ ఉడికిపోయింది, ఒక 5 to 7 minutes ఏమో పెట్టిన అనుకుంటా.
అంతా అంతే. సో చూసరికి ముక్కనైతే ఉడికిపోయింది అండ్ చాలా కమ్మగా కూడా ఉందన్నమాట. అంటే చాలా రోజుల తర్వాత తింటే కూడా ఆ టేస్ట్ అనేది ఇంకా కమ్మగా అనిపిస్తుంది కదా. అండ్ అట్టు అంటే నేను మెన్షనే వండుతా కర్రీస్. మార్నింగ్ లేవగానే అనిల్తోని ఈరోజు మటన్ తీసుకొస్తానంటే షాక్ అయ్యిండు, అదేంటి అనేసి. ఎందుకో అంటే ఇప్పుడు సమ్మర్లో వెజిటేబుల్స్ కూడా ఎక్కువ తినాలనిపించదు కదా. సో మొత్తానికి అయితే మా మటన్ కర్రీ అయిపోయింది. అండ్ ఇంకా మేము ఇద్దరం ఇట్లా కూర్చొని టీవీ చూడడం అంటే మేము తినేటప్పుడే టీవీ చూస్తాము, మిగతా టైంలో అసలు టీవీయే చూడను. నేనైతే చూడను, అనిల్ కూడా మ్యాథ్స్ చాలా తక్కువ. ఇంకా శ్రీ అయితే ఏంటి డ్రాయింగ్ వీడియోస్ అవి ఇవి స్టోరీ వీడియోస్ తను ఎక్కువ, రామాయణము మహాభారతము అండ్ కృష్ణుడివి గోవర్ధనగిరి స్టోరీ ఉంటుంది చాలా బాగుంటుంది, పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్. ఏమో శ్రీ అయితే బాగా ఇంట్రెస్టింగ్గా చూస్తుంది. అసలు అదైతే రామాయణంలో ఆల్మోస్ట్ అందరి పేర్లు చెప్పేస్తుంది, నేనే షాక్ అవుతున్నా అనమాట. మా లంచ్ అయిపోయాక ఎవ్రీడే ఇంట్లో ఉంటే మాత్రము ఆఫ్టర్నూన్ ఖచ్చితంగా ఒక 1 అవర్ అట్లా ఒరుగుతాయి అట్లీస్ట్. అండ్ రీసెంట్గా కూడా చదివిన ప్రతి ఒక్క అమ్మాయి అంటే ఉమెన్ ఆఫ్టర్నూన్ ఖచ్చితంగా స్లీప్ వేయాలంట. అండ్ ఈవినింగ్ లేచేసి ఇట్లా టీ తాగేసినాము ఇద్దరము. శ్రీయాంచి బట్టలు ఎప్పటి నుంచో సర్దాలి అనుకుంటున్నా, అసలు కుదరట్లేదు. తను చాలా హైట్, అసలే హైట్, ఇంకా అందులో నీ మధ్య కొంచెం ఫాస్ట్గా పెరుగుతుంది. మీరు అందరూ పిల్లల బట్టలు ఏం చేస్తారు? నేనైతే ఆల్మోస్ట్ ఇప్పటి వరకు అయితే ఉంచిన, కానీ లాస్ట్ ఒక 2 మంత్స్ బ్యాక్ ఎవరికి ఇవ్వాలనో అర్థం కాక, ఏం చేయాలనో అర్థం కాక ఇంకా అంటే మరి చినిగినవి కాదు, మంచి బట్టలే పట్టట్లేదు దానికి. అది ఏం చేయాలి అసలు, నాకు పడేయాలంటే కూడా మనసు ఒప్పలేదు. కానీ ఇంకా లాస్ట్ టైం మమ్మీ తిట్టింది, ఏంది ఇవన్నీ మూటలు కట్టి ఇట్లా పెడుతున్నావు ఇంట్లో, అట్లా పెట్టుకోవద్దు, పాత బట్టలు అన్నీ వేస్తే వేయాలా లేకపోతే ఎక్కడికన్నా ఎవరికన్నా వేయాలి పడేయాలని. అంటే ఇంకా లాస్ట్ టైం ఏం చేయాలో తెలియక పడేసిన. సో ఈసారి ఏంటంటే శ్రీయు క్లాస్కి వెళ్తుంది, సో అక్కడ ఒక ఆయమ్మ అడిగింది అనమాట. సో ఇవన్నీ ఆల్మోస్ట్ అన్నీ వాష్ చేసినాయి, వాష్ అయినా ఏం కాదు. అయిన దట్టు పాత బట్టలు ఈ డేస్లోనే ఇవ్వాలి, ఈ డేస్లో ఇవ్వద్దు, ఈ టైంలో ఇవ్వాలి అని అట్లా ఉంటుంది కదా. సో నేను అవన్నీ చూసుకొని తన బట్టలన్నీ సర్దేసి అన్నీ మంచి బట్టలేనండి, ఇవ్వాలంటే కూడా నాకు మనసు ఒప్పట్లేదు అనమాట. కాకపోతే ఏం చేస్తాను చెప్పండి, అవి ఇంట్లో పెట్టుకొని అనేసి అవన్నీ పక్కన పెట్టేసిన అనమాట ఇవ్వడానికి. అండ్ దిస్ ఈజ్ ద అనదర్ డే, శ్రీయుని మళ్ళీ తీసుకొచ్చిన అక్క వాళ్ళ ఇంటి నుంచి. సో వచ్చేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో పెద్ద తమలపాకు చెట్టు కాదు, అసలు వృక్షం అనాలి, ఒక్కొక్క ఆకు చూసారా మీరు ఇక్కడ ఎంత పెద్దగా ఉంటుందో. సో ఖచ్చితంగా ఆకులు తీసుకొస్తా. యాక్చువల్గా అంటే నాకు బాధ వేసింది ఎక్కడ అనంటే, స్టార్టింగ్లో కొమ్మలు తీసుకొచ్చి పెట్టుండే అండి మన బాల్కనీలో, మంచిగా పెరిగినాయి. ఆల్మోస్ట్ ఇంతింత పెద్ద ఆకులు, ఒక 4-5 ఆకులు వచ్చినాయి తీగకి. మేము పండగకి ఊరెళ్ళేసి వచ్చేసరికి మొత్తం ఎండిపోయింది, నాకు అప్పుడు మస్తు బాధ అనిపించింది. ఇంకా అప్పటి నుంచి నేను పెట్టొద్దులే అని ఫిక్స్ అయిపోయానమాట. బట్ వచ్చినప్పుడు అల్లి ఇట్లా ఆకులు తీసుకొచ్చేసుకుంటా. అండ్ నేను ట్యూస్డే ఫాస్టింగ్ అని చెప్పిన కదా, సో మంగళవారం కానీ శుక్రవారం కానీ ఇట్లా మనం తమలపాకులు ఇట్లా ఆకులు అంతా ఇట్లా నీట్గా క్లీన్ చేసుకొని గంధము కుంకుమ పసుపు ఇవన్నీ పెట్టేసి, ఇది మమ్మీ తోరణం కట్టి ఇచ్చిందనమాట, నేనేం కట్టలేదు, నాకంత కట్టను అనేసి కట్టే పంపించింది. అండ్ కొన్ని నార్మల్ ఆకులు కూడా పెట్టిందనమాట డైరెక్ట్గా తినడానికి. చాలా మంచిదండి ఇది, ఇంట్లో పెరిగిన చెట్టు అది కూడా. సో ఇట్లా మొత్తానికైతే బొట్లన్నీ పెట్టేసి, సో ఇలా ఇంటి ముందు ఉంటుంది కదా మెయిన్ డోర్కి, అండ్ లేదు అంటే మనం దేవుడి గుడికి కొందరు దండ కట్టుకోవడానికి ఉంటుంది కదా, సో దానికైనా కట్టుకోవచ్చు అండి. నేనైతే కనుక అక్కడ అవైలబుల్ లేదు కాబట్టి నేను ఇలా మెయిన్ డోర్కి తెచ్చుకున్నప్పుడల్లా ఇట్లా కడతాను. అంటే ఇవి ఎక్కువ డేస్ ఏమి ఉండవు, ఒక 3-4 డేస్లో పోతాయి, అయినా పర్లేదు ఉంటే మంచిది అలా. ఆయన చూసారా ఈరోజు నేను హెడ్ బాత్ చేశాను, హెడ్ బాత్ చేసిన ప్రతిసారి ఇక్కడ నా లెఫ్ట్ ఐకి మొత్తం ఇట్లా రెడ్డిష్ అయిపోతుంది. అంటే కొంచెం కొంచెం ఇన్ఫెక్షన్ ఆల్మోస్ట్ తగ్గిపోయింది, బట్ ఈ ఏంటో ఇది కొంచెం సెన్సిటివ్ ఉన్నట్టుంది నా లెఫ్ట్ ఐ. సో హెడ్ బాత్ చేసిన ప్రతిసారి అట్లా అవుతుంది అనమాట. అండ్ ఆఫ్టర్నూన్ వరకు అట్లనే ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంది డ్రాప్స్ వేసుకుంటే. అండ్ మార్నింగ్ మేము ఫ్రూట్స్ తినడం మానేసినామని చెప్పినా కదా, చెప్తా రీజన్. ఈ మధ్య ఏ వీడియోస్ ఓపెన్ చేసినా ఈ ఫ్రూట్కి ఈ కెమికల్, ఈ ఫ్రూట్కి ఈ కెమికల్, ఇది కట్ చేస్తే ఈ కలర్లో వస్తుంది అనే వీడియోస్ చూస్తే చాలా భయం వేస్తుందండి. మాలాంటి వాళ్ళు ఏం కావాలి, ఫ్రూట్స్ తినే బట్కెటోళ్ళం మేమంతా మార్నింగ్. సో ఏం చేయాలి, ఇంకా క్యారెట్ కీరా ఇలా ఏదో ఒకటి తినకపోతే మాకు మనసు పట్టదు అనమాట. సో ఇట్లా కీరా అండ్ క్యారెట్ అయితే కట్ చేసుకొని ఇంకా ఇవే తింటున్నాము. అండ్ అంటే నార్మల్గా ఆల్మండ్ అంటే ఇంట్లో ఈ మధ్య పెసర్లు కూడా నేను నానబెట్టట్లేదు, బద్ధకం వేసింది. అంటే ఏం ఫ్రూట్స్ లేవు కదా అని అనిపించింది. యాపిల్ ఏమో పీల్ తీయాలంటున్నారు, కట్ చేస్తేనేమో ఖరాబ్ అయి వస్తుంది, దానిమ్మలకి ఏమో ఇంజెక్షన్లు వేస్తున్నారంట. ఇంకా గ్రేప్స్ గురించి అయితే చెప్పని అవసరం లేదు. అండ్ వాటర్ మిల్ అని మధ్య ఒక వీడియోలో చూసాం మన తెలంగాణలోనే, కట్ చేస్తే
ఎల్లో కలర్లో వచ్చిందండి వాటర్ వెళ్ళి, అయ్య బాబ్రేన్ అనిపించింది నాకైతే. అందుకే మేము ఫ్రూట్స్ తినడం మానేసినాం ఈ మధ్య. అండ్ నేను ఒక డిఫరెంట్ కర్రీ వండానని చెప్పాను కదా, అంటే నేనైతే ఫస్ట్ టైం వండానండి. యాక్చువల్గా ఇవి మామిడికాయలన్నీ అక్క వాళ్ళ ఇంట్లో పెద్ద చెట్టు ఉంటుంది, సో చాలా కాయలు తీసుకొచ్చా. లాస్ట్ వీక్ ఒక్క కాయ 20 రూపీస్ పెట్టి కొన్నానండి మార్కెట్లో. వాళ్ళ ఇంట్లోనేమో గుత్తులు మామిడికాయలు ఉన్నాయి. నేను మన ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా పెట్టాను, మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి ఫాలో అవ్వండి. సో అక్కడైతే రెగ్యులర్గా వీడియోస్ ఫొటోస్ పెడుతుంటారనమాట. అండ్ ఈ నేను మామూలుగా మార్కెట్లో గంగవల్లి కూర నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ మా అత్తయ్య వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను అనమాట, అంతమంది పెద్దగా తినకపోయేదాన్ని. సో గంగవల్లి కూర పప్పు వేద్దామని అనుకున్నాను, కానీ అనుకోకుండా మామిడికాయలు కూడా తెచ్చుండే. మామూలుగా మామిడికాయ పప్పులో వేసుకుంటారు. నాకు ఎందుకో అనిపించింది ఇది గంగవల్లి కూర పప్పులో వేస్తే ఎట్లుంటుంది అబ్బా, ఎందుకంటే మనకి గంగవల్లి కూర కొంచెం చేదుగానే ఉంటుంది, చుక్క కూర అంటే పుల్లగా ఉంటుంది, అది పుల్లగా ఇది పుల్లగా మరి దారంగా ఉంటుంది కదా. సో ఇందులో ట్రై చేయొచ్చు కదా అనేసి అప్పటికప్పుడు నాకు క్లిక్ అయింది అనమాట. యాక్చువల్గా అంటే ఇది మీకు తెలుసా, ఆల్రెడీ వండుకున్నారా ఎవరైనా, ఆల్రెడీ తెలుసుంటే మాత్రం పక్కగా కమెంట్ చేయండి గంగవల్లి కూర పప్పులో మామిడికాయ వేసి వండడము. సో నా 3-4 కట్టలు ఉన్నాయండి గంగవల్లి కూర. సో కందిపప్పు వేస్తున్నాను నేనైతే, కందిపప్పును ఆల్రెడీ ఉడికేసిన అనమాట. ఇప్పుడైతే ఇంకా డైరెక్ట్ ఇటు సైడ్ రైస్ పెట్టినా, అండ్ ఈరోజు బయటకు వెళ్తున్నా, కొంచెం ఆగమాగం చేసేసేస్తున్నా నేను. సో పోపు వేసేసిన అనమాట ఆయిల్లో. అండ్ నేను పెద్దగా అంటే అన్నీ ఎక్కువ మసాలాలు అవి వేసి వండే కర్రీస్ ఎక్కువ చేయనండి, ఇన్స్టాంట్గా అండ్ హెల్దీ కర్రీస్ ఎక్కువ చేసుకుంటా. సో పోపు అంతా, ఆనియన్ మిర్చి అవన్నీ వేసినాక డైరెక్ట్ నేను మామిడికాయ ముక్కలు వేసేసిన. నేను వాటిని ఉడికించలేదు ఎందుకంటే ఆల్రెడీ లేతగా ఉన్నాయి, మరీ మెత్త మెత్తగా గుజ్జులాగా అయిపోతాయి కదా పప్పుతో పాటు వేస్తే అనేసి. సో డైరెక్ట్ పోపులోనే వేసిన, ట్రై చేద్దాం అనేసి. సో మామిడికాయలు కొంచెం ఇట్లా మగ్గినాక తర్వాత గంగవల్లి కూర వేసిన, ఎందుకంటే మన కాకూరలు తొందరగానే ఫ్రై అయిపోతాయి కదా అనేసి. సో గంగవల్లి కూర వేసిన తర్వాత అది కూడా కొంచెం ఫ్రై చేసేసి, అండ్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనేం వేయలేదు. యాక్చువల్గా వెల్లుల్లి ఉంటే మాత్రము వేసుకోవచ్చు డైరెక్ట్, చాలా బాగుంటుంది. పసుపు వేసేసిన, అండ్ కొంచెం ఫ్రై చేసినాక అందులోనే ఉప్పు కారము అవన్నీ వేసిన. అండ్ శ్రియాన్సి తన రిపోర్ట్ కార్డు చూడలేదన్నమాట, సో అది చూస్తుంది నాకు చెప్తుంది నేను ఇలా రాసిన అలా రాసిన అని. నేను చెప్పినా కదా మంచిగా రాసినాం అమ్మ అంటే నువ్వు వినలేదు కదా చూడు అని చెప్తుంది అనమాట. అండ్ ఆ ఉప్పు కారం వేసిన తర్వాత అదంతా ఇట్లా మంచిగా మగ్గి కొంచెం ఆయిల్ ఇట్లా పైకి వస్తుంది కదా మనకి, దాని తర్వాత నేను కందిపప్పు ఉడికించేసుకున్నా. అండ్ ఈ కుక్కర్ గురించి ఏం చెప్తున్నానంటే, ఇది ఈ చిన్న కుక్కర్లో ఆల్మోస్ట్ మా అక్క ఇద్దరు పిల్లలు అండ్ శ్రియాన్సి అండ్ ఇట్లా చిన్న ఉన్నప్పుడు తీసుకున్నదనమాట మా మమ్మీ. వాళ్ళిద్దరు పిల్లలకు చిన్నప్పుడు కొంచెం ఫుడ్ వండుతాం కదా ఉగ్గులాగా, అండ్ ఏంటది మనకి మిక్స్డ్ వెజిటేబుల్స్ వేసి కిచడీలాగా, అవన్నీ వాళ్ళు శ్రియాన్సికి కూడా వాడిన కుక్కర్ అనమాట. స్టిల్ ఇప్పటికీ అది యూజ్ చేస్తున్నాము చిన్న చిన్న వాటికి. సో అదంతా కర్రీ మగ్గిన తర్వాత ఇట్లా కందిపప్పు వేసేసుకొని మిక్స్ చేసుకోవడమే. అసలు నేను పోపులో వేసినా కూడా ఆల్మోస్ట్ మామిడికాయ ముక్కలన్నీ కొంచెం మెత్త మెత్తగా అంటే అందులోనే కలిసిపోయినాయి. యాక్చువల్లీ ముక్కలు ఉంటాయేమో అని అనుకున్నా, నేను పీల్ తీయకపోతే అయిపోయేదేమో అని అనిపించింది. సో మీరు కూడా లేతగా ఉంటే మాత్రం పీల్ తీయకండి, జస్ట్ క్లీన్ చేసుకోండి, ఎందుకంటే ఇంట్లో చెట్టుకి కాసినవే కదా, సో మార్కెట్లో అయితే కొన్నాయి కాదు. అండ్ యా ఒక పక్క టీ పెట్టుకుంటున్నాము, ఇప్పుడు ఆల్మోస్ట్ 10:30 అవుతుంది అనుకుంటా. పూజ చేసి అన్ని ఇండ్లు క్లీన్ చేసేసరికి ఈరోజు కొంచెం యాక్చువల్గా 10 వరకు అట్లా తాగేస్తాము. ఈరోజు మరీ లేట్ ఎక్కువ అయిపోయింది, ఇప్పుడు టీ పెడుతున్నా నేను. అండ్ ఈరోజు బయటకు కూడా వెళ్తున్నా అనమాట, శిల్ప దగ్గరికి స్టోర్కి వెళ్తున్నాను. సో నేనైతే వంట చేసేసి తినేసి వెళ్ళిపోతా, అంటే కొంచెం ముందుగానే తినేసి వెళ్ళిపోతా. అండ్ పాలు తాగుతున్నాయి ఇప్పుడు, మార్నింగ్ బోష పెట్టుకొని ఉండే తాగుదామనేసి అది అట్లనే పెట్టి మర్చిపోయినా. కొంచెం పసుపు వేసుకొని తాగుతా మేము, అంటే లైక్ ప్రోడక్ట్స్ నేమ్స్ చెప్పలేను, మిల్క్లో కలుపుకునేవి పిల్లలకి. సో నేను అవి కూడా ఏమీ వాడనండి, మామూలుగా బాదం పౌడర్ అని ఒకటి యూజ్ చేస్తాను, శ్రియాన్సికి లేదు అని అంటే పసుపు వేసేస్తాను. సో అది వేసేసుకొని తాగిన, ఒక పక్క టీ పెట్టేసిన, అండ్ ఇంకొక పక్క కర్రీ వండి. అండ్ అప్పటికప్పుడు వెంటనే నేను వెజిల్స్ కూడా అంటే గిన్నెలు కూడా తోమేసుకుంటా అండి. అండ్ ఇది మిరప్పండ్ల తొక్కు, టమాటా తొక్కు కాదు, మమ్మీ మిరప్పండ్ల తొక్కు కూడా చేసి ఉండే, అదే వీడియోలో ఉందండి. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతా, తప్పకుండా చూడండి. అండ్ ఈరోజే అప్పుడు మేము అది టేస్ట్ చేయలేదు, పప్పులో బాగుంటుందని మమ్మీ చెప్పింది. సో పప్పుతో పాటు ఇది కొంచెం కారంగా ఉందన్నమాట. సో ఇట్లా వేడివేడిగా
నేను శ్రీయును అనిల్ ఇంకా తినలేదు, వాళ్ళకి అన్నీ రెడీ చేసి పెట్టేసి బయటకు వెళ్తాను అనమాట. వాళ్ళు తిందురండి అందరం తిందామంటే ఇప్పుడు ఇంత తొందరగానే అని అన్నారు, అందుకే నాకు టైం అవుతుంది అనేసి నేను మాత్రం ఇంకా వేడివేడిగా గబగబా తినేస్తున్నా. అండ్ నాకు ఎప్పుడు ఒకటి అనిపిస్తుంది, వైఫ్ అండ్ హస్బెండ్కి ఖచ్చితంగా అపోజిట్ టేస్ట్లు ఎక్కువ ఉంటాయి కదా. అనిల్కి పెసరపప్పు అంటే బాగా ఇష్టం, నాకేమో కందిపప్పు అంటే ఎక్కువ ఇష్టం అన్నమాట. ఐ డాక్టర్ పెయిన్ రిలీఫ్ ఆయిల్ ఎలా ఆర్డర్ చేయాలో చెప్తాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, దాని మీద క్లిక్ చేయగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుందండి మనకి. సో ప్రోడక్ట్ డీటెయిల్స్ వస్తాయి, బై నౌ అనేది క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే ఇక్కడ బిల్లింగ్ డీటెయిల్స్ వస్తాయి, అంటే మన అడ్రస్, ఫోన్ నెంబర్, కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చేసిన తర్వాత కింద ఇక్కడ ఫ్రీ షిప్పింగ్ అనేది కూడా చూపిస్తుంది. అండ్ ఇక్కడ ప్లేస్ ఆర్డర్ అనేది ఆప్షన్ వస్తుంది, సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ప్రోడక్ట్ ఆర్డర్ అయిపోతుంది. సో ఈ ర్యాండమ్ వ్లాగ్లోనైతే ఒక 2 కర్రీస్ చూపించాను. అండ్ ఇలాగే కుకింగ్ వ్లాగ్స్ తీయాలనిపిస్తే కమెంట్ చేయండి, పక్కాగా ట్రై చేస్తాను నేను. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. అండ్ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై ఎవ్రీవన్, టేక్ కేర్, ఆల్ ఆఫ్ యూ.